టైంకి ఎలాగో ఆఫీస్కి రారు, కనీసం నాటకం రిహార్సల్స్కి రావచ్చుగా. కూర్చోక్కడ. పిగ్గుకి వెంటుకలు ఉడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హేరాలు రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్గా వదిలేసి విగ్గు తొలగించి తిరుగుతున్నాడు ఎదవా. అబ్బా మీ కూడా ఏంటే ఈవిడా? అదే సార్, నన్ను ఈడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. సాగర సంగమం సినిమాలో శరద్ బాబు కమలహాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయిండే బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపు తినేసారా? ఫ్రెండ్స్, మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికి తెలుసు. అసలు ఈ జీవితమే ఒక నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒకసారి చేసాపు చాపాను. నోర్మయ్య, మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైస్తే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాబు బాగుంటాడు. ఆ వెతవ పేరుస్తే చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా అంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది, నన్ను మాత్రం ఇందులో ఇరికెందుకండి బాబోయ్. కాంతం, ఒక్కసారి సాయిబాబు గారు ఫేస్ చూడు. ఏమి చూస్తుంది లేరా? వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలో అయినా అమ్మా అందాం. అలాగేం తోళ్ళు అరవకండి, పలుసు పడిపోతుంది. పడిపోతే పడిపోనే ఉండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. బాబు ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట, మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నరసింహారెడ్డి. బొందలా ఉంటుంది, ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు 3 నెలల గర్భం అండి, అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి. ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఆస్పత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ లేకపోతే నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సల్మాన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కానీ చిన్న కొడుకైనా బాగుంటాను. ఏంటి మీరు యంగా, మీ ఇంట్లో అద్దలేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి, కొంచెం జాగ్రయ్యా. ఇగో సల్మాన్ రాజు సార్, పేరు వీరభద్రరావు గా మారుస్తున్నాను. రవిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా ఏమండి? ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. ఇప్పుడు చచ్చేట ఒప్పుకుంటాడు, ఇక పోతే. నాతో ఏ గొడవలు లేవండి, నాకు ఏ విధానైనా భర్తగా వేయచ్చు. రాత్రులు వాడు ఓవరైపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు? ఓహో నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే. దాన్ని బట్ర ఏమిటి డాక్టర్, ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది. అబ్బా ఇది నాటకమే కదండి. అయినా సరే వేను. వేయరా? మీరే తన ప్రాణాలు తీశాను, మరణ అంగుళం రాయించి గోదాట్లో తోకేస్తాను. ఓకే నేను గోదాట్లో తోకేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. అన్యాయం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి. అంతేనంటావా? అంతే. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి, మా ఇంటికి ఒకసారి రండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట నువ్వు చూస్తుంటే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు కోడలి పిల్లలు ఒకసారి పిలుస్తారా? దాంది ఉంది చెల్లమ్మా. చాలు, మీ చెల్లె అమ్మాయి అంటుంది. ఓ దాంది ఉంది. అలాగే అమ్మా సుందరి, సుందరి గజపతిరావు గారు వస్తున్నారు, మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళా కోడలు ఉందేరా, ఈ రోజు లెవెల్లో బతుకుతున్నాడు, నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా. రాయ్ మళ్ళీ ఇలాంటి యదవ ప్రపోజల్స్ పెట్టామంటే మక్క వెనకొడతాం. వెనకొడతాను కాదు, వెనకొట్టి పారేయండి. మీ కోపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారో అని ఎంత భయపడిపోయాను. ఇది ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను కానీ నేను మట్టుకు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడలు డెలివరీస్ అడిగారు. సత్య చావైంది బాబు, నన్ను మాత్రం మళ్ళీ రొంపులోకి ఇరికించకండి బాబు.
పెళ్లి చూపులకు వెళ్ళినవాడు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలా వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీని తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్ట్లు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ ఏ పార్ట్లు తీస్తారని ఊహించుకోండి. సమగానే వెళ్ళవారా ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. అయినా అమ్మా కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయ బాబు. పైసా ఏంటి, ఇదిగో 5 రూపీస్. పిల్ల చూస్తే సూపర్ గా ఉంది, కళ్ళెలా పోయినా. గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడి. ఏడు పాపేసి 2 రోజులు యాక్సిడెంట్ చాలు, గజపతిరావు గారు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కన పడుకో. రోజు చేస్తున్న పడేదే కదా. కరెక్ట్, ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి, మీ ఆవిడ బతి వాళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసే. అర్థమైందా? ఇదిగో ఏమండి మాస్టరా, మిమ్మల్ని ఏమండి, మీరు రాయి ఉంటారు కదండి? అవును, మీరు అన్నవరం కదా. అరే బళ్ళే కనిపెట్టేశారే, పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా చాలా హ్యాపీగా దిగారనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు క్యామిడీ చేసేస్తున్నారు, మా వాడికి నవ్వొచ్చేస్తున్నా. సరిగమ పదనిశలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మావయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపాలు మనం కాల్చేస్తాడు. ఓహో, పోనీ కొల్లి నోకరాదని కానీ చిరతలు అప్పారావని కానీ మార్చుకుంటే. మళ్ళీ క్యామిడీ వేలేలా ఉన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావణ్ కోల్ అసిస్టెంట్ మేనేజర్. అది బాబా, ఈ ఉద్యోగాలు అయ్యంటే మా ముసలోడికి పడవండి. నాటకుంభం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి. అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో, అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా వంట వచ్చా పెంట వచ్చా అంటే. అబ్బా ఏరా గజపతిరావు, ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కుల చెక్క అంటే. అయ్యో అబ్బాయి, అద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌగులం చేసుకుంటారా? మరీ ప్రమాదం, వెంటనే మ్యారేజ్ షీట్ అయిపోద్ది. నేనేం చేయాలో చెప్పలేదంటా యాదవా. నువ్వా వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కుల పొల్లట్టి కుర్రాడు ముద్దుగా ఉన్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంతా బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా చూడడానికి గౌడు గేదిలాగా ఉంది, ఏం చెప్తా. మీరేం చేస్తారంటే ఆయన రాగానే మేలకి ఎగిరి వద్దులండి, బాగోదు చెప్పడానికి రాగే సిగ్గే చేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. ఇక దెబ్బలాడుకోకుండా కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్లు వెలిగించాలి ఆడోళ్ళు. మీరు కూడాను పాపం ఉంచేసావు. వీళ్ళు లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి, కాల్సిన చేద్దు. పదండి పదండి. నమస్కారం అండి, నా పేరు కేశవరావు, అందరు రావు అంటారు. ఈవిడ నా వైఫ్. నమస్కారం అండి. వాడు మా పెద్దవాడు, పెద్ద కోడలు. నమస్కారం అండి. వాడు మా రెండో వాడు, రెండో కోడలు. చాలు చాలు, ఇంక మీరేం చెప్పనక్కర్లేదు, నేను చెప్తాను. మూడో కోడలు, మూడో నాలుగో కోడలు, నాలుగో కొడుకు. ఈ ఆఖరిని కూర్చున్న ఆయన మీ ఆఖరి కొడుకు. కరెక్ట్ సార్. మాకు అన్ని ఉన్నా మా సుందరి అనాథలాగా పెరిగింది. మీ ఇంతమంది ఉండగా మీ సుందరి అనాథ ఎలా అవుతుందండి? మీ అమ్మాయిని కడుపులో పెట్టుకు చూసుకుంటాం, మనమంతా ఒకే కుటుంబం. నాకు ఒకటి చెప్పి ఇక్కడ ఇంకోటి చేస్తారా? చూస్తాను. ఏమిటయ్యా వాడి గోళ? ఏమీ లేదండి, ఏమీ లేదు. సిగరెట్ ఉందని అడుగుతున్నాడు, నాకు అలవాట్లేదని చెప్తాను అంతే. అనవరం ఇలారా బాబాయ్, సిగరెట్ అడుగుతావా? సిగ్గులేదు. అది కాదు మామయ్య, పెళ్లి కొడుకు ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయేమో టెస్ట్ చేద్దాం సరదాకే. సరదా అంటే గుర్తొచ్చింది, నాకు జరగా పెళ్లి కట్టిస్తాన్నారు మా కంపెనీలైతే. మాయా ఆవిడేంటి జరదాకెళ్ళి బ్రోతల కంపెనీలు అంటుంది? అవును రోయ్, అవును జరదాకెళ్ళి కంపెనీ అంటుంది. ఏమిటి ఆవిడ? మా వదిన మాతో పాటు రావణ్ కంపెనీలో పనిచేస్తుంది కదండి. మేము బాబా జరదా డీలర్షిప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం.
ఆవిడ చాలా డ్యూటీ మైండ్ అండి. ఎప్పుడు ఇంతే ఆఫీస్ విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో మాట్లాడి వస్తుంటుంది నీ అమ్మకమ్మ. గజపతిరావు గారు, మా సంబంధం మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి, అంతేగాని మీ అల్లుడు మాటి మాటికి మమ్మల్ని అవమానిస్తూ ఏం బాగలేదు. మాకు మీ అంత అంతస్తు లేకపోవచ్చు, స్టేటస్ లేకపోవచ్చు, కానీ ఒకరి చేత వేలు చూపించుకోకుండా బతుకుతున్న సాంప్రదాయమైన కుటుంబం బాది. ఏదో మా యూడీసీ గాంధీ గారు చెప్పండి వచ్చాం కానీ. కాదండి సార్, దొరికారు మామయ్య. ఎక్కడ? యూడీసీలో అంటున్నాడు, ఎల్డీసీలో అంటున్నాడు. అంటే వీళ్ళంతా నిజమైన కొడుకులు కాదన్నమాట. యూడీసీ ఏమిటి, ఎల్డీసీ ఏమిటి, మాట్లాడరే చెప్పండి. క్షమించండి, ఇక మీ దగ్గర దాచడం మా వల్ల కాదు, నిజం చెప్పేస్తున్నాను. వీళ్ళంతా నా రావణ్ కోల ఉద్యోగులు, నేను మేనేజర్ని, వీడి యూడీసీ, వాడు ఎల్డీసీ, వీడు నా అకౌంటెంట్. వాడు కాఫీలు తెచ్చేవాడు, ఇది క్యారియర్లు మోసేది. ఇంట్లో ఉన్నంతసేపు మాత్రమే తండ్రి కొడుకులం, ఆఫీస్కి వెళ్ళగానే కుటుంబ సంబంధాలు మర్చిపోయి ఎవరి పనులు వాడు చేసుకుంటాం. అమ్మా శైలజ, నువ్వు ఇంటి కోడలు అయ్యాక ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలు అయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి, ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నాను. అబ్బా నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావు అమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్ళయిందా? ముందు పెళ్ళయిందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది, వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడు తగ్గ దొరుకుతున్నాడు. గాన్ అందుకోండిరా. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, దాంట్లో తోటాలు లేవు, డిఫాల్ట్ టైపు నో కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్ చేశారేంటి మామయ్య గారు? ఇంకా నయ్యో, నేను కనుక టైర్లు మాత్రమే కాల్చాను, అదే మా అన్నవరం గడు అయితే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, చెప్పు, లేకపోతే నిన్ను కాల్చేస్తా. ఏమిటా ఎలా పడిపోయింది, ఏమిటి పిల్లత? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి, దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు, ఇలా అయిపోతుంది.